ప్రజాసేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తూ ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. నిన్న తాండూరు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని ఎంపీటీ హాల్లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా గాజుల వరప్రసాద్, కోశాధికారిగా మహమ్మద్ అనజ్ థాలీ, అలాగే ఉపాధ్యక్షులుగా మురళీమోహన్, మల్లెపల్లి మధుసూదన్, మహమ్మద్ యూసఫ్, కోఆర్డినేటర్ ఎడ్రామి బసనప్ప, జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. సమాజంలో బతకడానికి అందరూ డబ్బులు సంపాదిస్తారని, సంపాదన సొమ్ములు సామాజిక సేవ చేయటం కొందరికే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ట్రెజరర్ గా ఆర్యవైశ్య సంఘం, ఇలా పిఎస్టి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గా 2024 సంవత్సరంలో రావడం చాలా గొప్పగా అభివర్ణిస్తూ సంతోషిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా లయన్స్ క్లబ్ పెద్దలు, సీనియర్ సభ్యులు సల్లా దామోదర్ గారు, ఓంప్రకాశ్ సోమాని గారు, చంద్రశేఖర్ గారు, అలాగే మిగతా సీనియర్ సభ్యులు మరియు నా తోటి మిత్రులు అందరూ ఈ గోల్డెన్ జూబ్లీకి అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఈ యొక్క సంవత్సరం మన మూర్తి గారు చెప్పినట్లు మన డిస్ట్రిక్ట్ టీ20లనే ఉన్నత స్థాయిలో నిలబెడతానని చెప్పి, నా వంతు కృషి తప్పకుండా చేస్తానని చెప్పి మీ సహకారంతో ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేసి అందరికీ మన్నులు పొంది మనం తాండూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్దామని చెప్పి సభాముఖంగా మీ అందరి ముందు ప్రెసిడెంట్ గా లయన్స్ క్లబ్